దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. పసుపు కుంకుమ పథకంపై జగన్ మీడియా విషం కక్కడంపై తెలుగుదేశం పార్టీ కారాలు మిరియాలు నూరుతున్నారు. ద్వాక్రా తెలుగుదేశం ప్రభుత్వ గారాల బట్టని అలాంటి ద్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ చెక్కులు అందిస్తుంటే దుష్ప్రచారం ఏంటని శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద సాక్షి పత్రాలను దగ్ధం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠల్, మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబురావు, టౌన్ టీడీపీ అధ్యక్షులు ఎల్ కామేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ జి సూర్యనారాయణ, రవిశంకర్ గుప్తా, ద్వాక్రా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ మహిళలు కూడాను చక్కగా ప్రయోజకులు అవ్వాలి. అందరూ కూడా స్వయంగా వాళ్ళకు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కాలను బ్రతకాలని తెలుగుదేశం ప్రభుత్వం ద్వాక్రా సంఘాలని నిలబెట్టింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడాను ఇంట్లో ఇబ్బందుల్ని, ఇంటిలో ఉన్న సమస్యల్ని తనకు తానుగా స్వయంగా ఆవిడ చేసుకోవాలనేసి ద్వాక్రా సంఘాలకి ప్రభుత్వం మొదటి విడత 3,000 చొప్పున, ఒక్కొక్క విడత 2 విడత, 3 విడత, 4 విడతల ప్రకారం 4,00,000 రూపాయలు మంజూరు చేసింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ పంచుకుంటారు, ఇది సెకండ్ విడత, దీనికి కూడా 10,000 రూపాయలని 3 విడతల్లో ఇవ్వటానికని ప్రభుత్వం అంగీకరించి దాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేసింది. కానీ దాన్ని అప్పు అని చెప్పేసి సాక్షి పేపర్లో వేసింది, అది తప్పు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో అడ్డు తగులుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని తూర్పారబడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఏదైనా కానీ ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలు ప్రజలకి వీలైనంత వరకు నిజాలను తెలియజెప్పే ప్రయత్నం చేయాలి, వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏది నిజమో దాన్ని చేయగలిగితేనే ప్రజలు విశ్వసిస్తారు. మిమ్మల్ని ఏ రకంగా ఎవరు కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు. మీ పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు కానీ, మీ ఛానల్లో వస్తున్నటువంటి కథనాలు కానీ, ప్రతిరోజు మీరు చెబుతున్నటువంటి అబద్దాలు ప్రజలు గమనిస్తున్నారు. ఆ రోజు రైతు రుణమాఫీ సాధ్యం కాదన్నారు, సాధ్యం చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వడ్డీ రాయితీ కానీ, మరి డ్వాక్రా మహిళలకి పెట్టుబడి రాయితీలు కానీ ఇస్తున్నటువంటి సందర్భం కూడా ఇది సాధ్యం కాదని చెప్పారు, సాధ్యం చేసి చూపించారు గతంలో ఒకసారి. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి 95 లక్షల మంది మహిళా స్వయంశక్తి సంఘాల సభ్యులకు మరొకసారి 10,000 చొప్పున గ్రాంట్గా ఇస్తుంటే దాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి సర్క్యులర్లో క్లియర్గా చెప్పబడి ఉంది, దాన్ని వారి సొంత అవసరాలకు వాడుకోవచ్చు, తిరిగి తీర్చాల్సినటువంటి అవసరం లేదని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండి వారికున్నటువంటి తప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజాని కనుక తప్పుదో పట్టిస్తున్నారు. ఇది సహేతుకమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అయితే ప్రజలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, ఏది నిజం ఏది అబద్దం అని చెప్పి.